गामा गैलाक्सी रुक्मिणी वंटइंटिकी स्वागतम। ब्रेकफास्ट टिफिन्लु ईविनिंग स्नाक्स एन्नो रकालुगा चेस्तू उंटामु कानी पिल्ललु इष्टंगा तिने ईजी रेसिपी इप्पुडु चूद्दामु। इदि आरोग्यानिकी एंतो मंचिदि कूडानु। దీని కోసం అన్నం రెడీగా ఉంటే చాలు, నిన్న మిగిలిన అన్నమైనా ఉపయోగించుకోవచ్చు। ముందుగా 10 వెల్లుల్లిపాయలు దంచి ఉంచాలి। వెల్లుల్లి నలగగొట్టి గాలికి ఉంచితే దాని శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు। అన్నం పొడిపొడిగా చేసి ఉంచాలి। కొంచెం జీలకర్ర తీసుకొని రోట్లో వేసి వక్కా చెక్క దంచాలి। రెండు స్పూన్ల కారం వేయాలి, తగినంత ఉప్పు వేయాలి, అంతా కలిపి దంచాలి। రోలు లేని వారు మిక్సీలో కూడా చేసుకోవచ్చు। వెల్లుల్లి రసం, జీలకర్ర ఘాటు, కారానికి బట్టి కారం రుచికరంగా తయారవుతుంది। వెల్లుల్లి ముందుగానే నలగగొట్టి గాలికి ఉంచాం కాబట్టి కారం ముద్దగా అవకుండా పొడిపొడిగా ఉంటుంది। ఫ్రైయింగ్ పాన్ లో తగినంత నూనె వేయాలి। మినపపప్పు, ఆవాలు, శనగపప్పు, పల్లి గింజలు, కరివేపాకు, ఇంగువ పొడి వేయాలి। వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేయాలి। పసుపు వేయాలి। కారం ఘాటును బట్టి పిల్లలు కారం తిని అలవాటును బట్టి తగినంత కారం వేయాలి। అన్నం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం వేయాలి। బాగా కలపాలి। అలాగే వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది। వెల్లుల్లి, జీలకర్ర వేశాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది। చలికాలం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది। జలుబు, తుమ్ములు, ఎలర్జీలు, దగ్గులు తగ్గిపోతాయి। ఇటువంటి ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయటం మర్చిపోకండి। థ్యాంక్ యూ।